చిత్తూరు జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కారన్ముల వాసుగారు మరియు లోకల్ నాయకులు అయినటువంటి తనగల మురళీకృష్ణ గారు, సాగిరాల సీతారామరాజు గారు మరియు లోకల్ నాయకులు సీనుగారు, బసవయ్య గారు అందరూ కలిసి బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తనగల మురళీకృష్ణ మాట్లాడుతూ జగన్ గారు చేసేటువంటి సంక్షేమ పథకాలు వివరిస్తూ అనేక మందిని ప్రోత్సహించి పార్టీకి బలోపేతం చేయాలని, మన ఎమ్మెల్యే మేత వెంకట అప్పారావు గారిని గెలిపించాలని సూచించారు. జగన్ గారు అనేకమైన సంక్షేమ పథకాలు మన కోసం ఏర్పాటు చేసిన గొప్ప మహానాయకుడు అని తెలియపరిచారు. జెండాను చెతకట్టడమే వారి ఎజెండా, జగన్ కొండల్లో కొడి కట్టడమే మీ జగన్ ఎజెండా. డాడీ డాడీ పాటలు చూడలేదని వాళ్ళందరూ కూడా గ్రహించాలి. అదేవిధంగా మన పిల్లలందరూ చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు అంటే ఇంత గొప్ప అదృష్టాన్ని మనకి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి. మరి ఈ ఎన్నికల ఈ 13వ తారీఖున జరుగుతున్నటువంటి అంటే సోమవారం జరగనటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమాలను మనకు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మండల నాయకులకి, అలాగే పంచాయతీ నాయకులతో మన గ్రామ పెద్దలు కూడా ఒక విజయాన్ని మనం అందించేటువంటి వారుగా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు మీద కానీ ఓటేస్తే మీకు అందేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మన ప్రాజెక్టులో కలిసిపోతాయి. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా రాదు, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా రాదు. వృద్ధులందరూ అన్యాయం అయిపోతారు, వితంతులందరూ అన్యాయం అయిపోతారు, పిల్లలకి చదువుకోవటానికి ఇంగ్లీష్ గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు జరిగినటువంటి ఈ రోజులలో ఒక్క స్కూల్ అయినా సరే వాళ్ళకి బయట పడతాం కానీ స్కూళ్ళకు రంగే చూసాం, స్కూల్లో కూడా మనం అభిప్రాయంగా చూసాం. మరి అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన జీవితం అంతా పేదల కోసం, విద్యార్థుల కోసం, ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరిని కూడా
బ్రతికించుకోవాలి, సంక్షేమ పథకాలన్నీ వారందరికీ అందాలి. నా దేశంలో నా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన తెలుస్తూ ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మన అందరూ కూడా పొందుకుంటూ ఉన్నాము. కనుక ప్రియ సోదరులారా, కోటమ్మ ఆచులారా, ప్రతి ఒక్కరూ రావాలి. రాలేనటువంటి వారు ఆయన వ్యాన్ ఎక్కడ నిలబడంగా నడవలేనటువంటి వారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని మక్కలలో జరుగుతున్నటువంటి వైసీపీ వైఎస్ఆర్సిపి ర్యాలీని విజయవంతం చేయాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాము. అలాగే రేపు వద్దున మనం కానీ పొరపాటున సైకిల్ గుర్తుకి కానీ ఓటు వేస్తే మన సంక్షేమ పథకాలన్నీ ప్రాజెక్టులో కలిసిపోతాయి. మన స్కూల్ పిల్లలకి జూన్ నెల జూలై నెల వచ్చిందంటే అమ్మఒడి 15,000 రూపాయలు కూడా అకౌంట్లోకి వచ్చి పడుతూ ఉన్నాయి. అలాంటి 15,000 రూపాయలు ఒక 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి తీసేసి 13,000 రూపాయలు ప్రతి ఒక్క అమ్మ అకౌంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ చెప్తే ఇక్కడ క్యాష్గా మారిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు 2